ఒప్పంద ప్రకారం ఏందంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండొద్దు టిఆర్ఎస్ ఉండాల్సిందే టిఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎంఐఎం అయినా ఒక్కటే కాబట్టి ఈ మూడు పార్టీలు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలని ఒక కుట్ర రాజకీయ కుట్ర జరుగుతుంది ప్రజలు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే టిఆర్ఎస్ ఏమో డబ్బుతో రాజకీయం చేస్తుంది బీజేపీ ఏమో మత రాజకీయం మతంతో రాజకీయం చేస్తుంది హిందూ ధర్మంతో రాజకీయం చేస్తుంది ఎంఎం ఏమో ముస్లిం మత రాజకీయం చేస్తుంది అంటే హిందూల పేరు మీద బీజేపీ ఓట్ బ్యాంకును చీల్చుకోవడము ముస్లింల పేరు మతం పేరు మీద ఎంఐఎం పార్టీ ముస్లింల ఓట్ బ్యాంకును చీల్చుకోవడము చీల్చడము డబ్బు ద్వారా టిఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంకును వాళ్ళు సొంతం చేసుకోవడం ఈ మూడు పార్టీలు వ్యూహాత్మకంగా కేవలము ఒక అధికారముతో ప్రజలకు సేవ చేసేదానికంటే ఈ మూడు పార్టీలు ఆ యొక్క రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు ఒక కుట్రతో పనిచేస్తుంది అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మధ్యకాలంలో బహుశా ఈ మూడు రోజులు మనమందరం కూడా టీవీలలో మీడియాలలో చూస్తూ ఉన్నాము ముఖ్యమంత్రి గారు హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ కూడా శాంతి భద్రతల విషయంలోకి వచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు వాస్తవానికి కూడా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హోమ్ మినిస్టర్ అమిత్ షాను ఎందుకు కలిసిండు అనే దానికి ఒక ప్రశ్న ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా మంచిగా ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షాని హోమ్ మినిస్టర్ ఎందుకు కలవడం జరిగింది మన దగ్గర నక్సలైట్ సమస్య లేదు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు హైదరాబాద్లో అయినా మరి అమిత్ షాని కలిసే దాంట్లో టిఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏంది కేసీఆర్ వ్యూహం ఏంది ఇది చాలా ఇది ఒక రాజకీయ కలయికగానే మనము భావించాలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇది ఒక రాజకీయ కోణంలోనే అమిత్ షాను కలిసిండు అని చెప్పుకోక తప్పదు ఈ పెట్టడానికి సంజయ్ గారు మీరు ఒక డేట్ చెప్పేసండి ఇక బహుశా ఇప్పటికే మీరు దాదాపు ఒక 10 సార్లు అని ఉంటారు ఇప్పటికే ఏమని ముఖ్యమంత్రి కేసీఆర్ జైల్లో పెడుతున్నాం ఈడీ వస్తుంది ఐటీ వస్తుంది జైల్లో పెడుతున్నాం అని ఓపెన్ స్టేట్మెంట్ రికార్డ్ నేను రాష్ట్ర అధ్యక్షులకు ఏమాడుతున్నా అంటే ఇక 10 సార్లు చెప్పిన ఇప్పటికే ఇక చెప్పుడు పనిచేసి ఆయన జైల్లో ఎప్పుడు పడుతున్నా డెడ్ లైన్ ఏమని చెప్పగలుగుతారా అసలు మూడు రోజులు ఆయన కలిసినప్పుడు సపోర్ట్ లేదు మూడో రోజు సాయంత్రం ఆయన జైల్లో పెడతారు ప్రకటన రావడం ఏంది అంటే ఇది ఒక నాటకమే కదా లేదు నేను అడుగుతున్నా ఖచ్చితంగా డెడ్ లైన్ ఒక డేట్ ఏమన్నా బండి సంజయ్ గారు ప్రకటించగలుగుతారా ఆ డేట్ ప్రకటించే దమ్ము ఆ శక్తి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులకు ఉన్నదా అని అడుగుతున్నా ఇది ఒక సూటి ప్రశ్న ఆ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి ఒక దిక్కేమో కలుస్తారు ఒక దిక్కేమో ఢిల్లీ బీజేపీ నాయకులంతానేమో కేసీఆర్ తో మంతనాలు ముచ్చట్లు మురిపాలు కలయికలు విందులు వినోదాలు హైదరాబాద్ ఢిల్లీలో హైదరాబాద్ బీజేపీ లీడర్లు ఏమో కేసీఆర్ జైల్లో పెడతారు ప్రకటన ఢిల్లీ బీజేపీ నాయకులేమో కేసీఆర్ తోటి విందులు హైదరాబాద్ బీజేపీ నాయకులేమో కేసీఆర్ తోటి ఏమో చిందులు ఇదేం జరుగుతున్నది ఇదేం నాటకం ఇదంతా ఢిల్లీలో విందులు హైదరాబాద్లో చిందులు ఈ నాటకం ఈ రాజకీయ నాటకం ఏది అనేది
కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది ప్రజలు కూడా ఆలోచన చేయండి అని నిత్యం చేస్తున్నాను. అసలు బీజేపీకి టిఆర్ఎస్ కి సంబంధం ఉన్నది మొదటి నుంచి కూడా అనడానికి నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. గతంలో బీజేపీ తీసుకొచ్చిన నోట్ల రద్దు విషయంలో జీఎస్టీ బిల్లులకు జీఎస్టీ విషయంలో బిల్లులకు టిఆర్ఎస్ పార్లమెంట్ లో మద్దతు పలికింది కదా, ఇది నిజమే కదా? ఫస్ట్ స్టేట్మెంట్ కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారు ఈ నోట్ల రద్దు అనగానే కొన్ని క్షణాలలోనే నోట్ల రద్దును స్వాగతించిండు కేసీఆర్ గారు. చాలా మంచి నిర్ణయం చేసిండు ప్రధానమంత్రి మోడీ గారు అని ప్రశంసల జల్లులు కురిపించాడు కేసీఆర్ గారు. అట్లాగే జీఎస్టీ విషయంలో పార్లమెంట్ లో బిల్లు లాగానే మద్దతు పలుకుతూ ఇది కూడా మంచి నిర్ణయం అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. మరి అట్లాగే రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతికి మద్దతు పలికింది టిఆర్ఎస్ పార్టీ. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి కూడా టిఆర్ఎస్ పార్టీ మద్దతు పలికింది, పార్లమెంట్ లో ఆయనకు ఓటు వేయడం జరిగింది. మరి ఈ నాలుగు విషయాలలో మరి టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చిందంటే బీజేపీతో టిఆర్ఎస్ కి సంబంధము ఉన్నదని అనుకోవచ్చు కదా అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ప్రధానమంత్రి గారు గజ్వేల్కి వచ్చినప్పుడు ఏ ప్రధానమంత్రి అయినా సరే సపోజ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారనుకోండి, కేసీఆర్ గారు ఇప్పుడు నా నియోజకవర్గానికి వచ్చింది అనుకోండి, నేనేం చేస్తా? ముఖ్యమంత్రి గారు నా దగ్గర ఈ పనులు ఉన్నాయి, దీనికి డబ్బులు కావాలి, దీనికి శాంక్షన్ ఇవ్వండి అని అడుగుతా. నేనే కాదు ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి ముఖ్యమంత్రి పోయినా ఆ ఎమ్మెల్యే అడుగుతాడు. అడిగేవాడు ఎమ్మెల్యే అయితే ఇచ్చేవాడే ముఖ్యమంత్రి. కానీ ఒక ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి అయినా ఒక రాష్ట్రానికి పోయినప్పుడు ఆ రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రులు కోరికలు కోరుతారు. సపోజ్ ఉత్తరప్రదేశ్ పర్యటనకు మోడీ గారు పోయినప్పుడు అక్కడ ప్రధానమంత్రి గారు 100 కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ కి అభివృద్ధి కోసం ఇస్తామని ప్రకటన చేశారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ప్రధానమంత్రి ఆహ్వానించినప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏమడగాలి? డబ్బులు అడగాలి ఈ రాష్ట్ర ప్రజల కోసము, ఆర్థికంగా ఈ రాష్ట్రానికి అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని అడగాలి. కానీ స్పీచ్ లో ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ప్రధానమంత్రి గారు ప్రేమ ఉంటే చాలు డబ్బులు లేకున్నా సరే అని ఒక ప్రకటన చేశారు. మాది తెలంగాణ రాష్ట్రము, ధనిక రాష్ట్రము, మాకు డబ్బులు అవసరం లేదు, ముఖ్యమంత్రి గారు ప్రేమ ఉంటే చాలు, ప్రధానమంత్రి ప్రేమ ఉంటే చాలు అని ప్రకటన చేశారు.